విషవృక్షం ఐదవ భాగం ఉద్దండు మాట విని అతను ఇచ్చిన ఖడ్గాన్ని చేతపట్టి అంతర్ధానమైన యువకుడు కన్ను తెరిచేసరికి దుష్టకేతు నివాసంలో అతని కాళ్ళ ముందు పడి ఉన్నాడు దుష్టకేతు విజయ గర్వంతో నవ్వుకున్నాడు తన అనుచరుడు ఉద్దండు తన కోరికను పాటించి యువకుణ్ణి పంపినందుకు మిక్కిలి సంతోషించాడు కేతభు అని అరిచాడు వెంటనే వికృతాకారం గలవాడు అతని ఎదుట నిలిచాడు ఈ యువకుణ్ణి ఆవేశించి శుద్ధిగా స్నానం చేయించి తీసుకురా అని ఆజ్ఞాపించాడు దుష్టకేతు కేతబు అతన్ని పట్టుకోబోయాడు అతను లేచి నిలబడి గట్టిగా విదిలించడంతో కేతబు అల్లంత దూరాన వెళ్లిపడ్డాడు దుష్టకేతు త్రుళ్ళిపడి యువకుణ్ణి ప్రశ్నార్థకంగా చూశాడు సప్తరుషులు ఎక్కడా స్థాయిగా ప్రశ్నించాడు అతను ఎందుకు అడిగాడు దుష్టకేతు నమిలి మిరంగటానికి రక్తం త్రాగడానికి పళ్ళు కొరుకుతూ కఠినంగా చూసి అన్నాడు యువకుని మాటల ధోరణి అర్థమవ్వలేదు అతని వంక వింతగా చూస్తూ ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు దుష్టకేతు ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు అతివాగుడు కట్టిపెట్టి ముందు సప్తరు చుల్లి చూపించు లేదా నిన్నే నమిలింగుతాను అరిచాడు పెద్దపెట్టున వికటాటాహాసం చేసి దుష్టకేతికి క్షణం అగమ్యంగా తోచింది రేపపాటు కాలం యోచించాడు యువకుడు పట్టించుకోలేదు దుష్టకేతిని కఠినంగా చూస్తూ ముందుకు నడుస్తున్నాడు ఏమైనా ముందు అతన్ని బంధించి తదుపరి అతగాన్ని గురించి యోచించటం మంచిది అనుకున్నాడు వెంటనే తన వద్దనున్న మంత్రశక్తితో యువకుణ్ణి చుట్టూ గట్టి కట్టడాన్ని సృష్టించాడు యువకుడు కట్టడం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నాడు విఫలుడవుతున్నాడు కట్టడం నుంచి పైకి ఎగిరి బయటపడాలని చూస్తూ ఉండగా అది గ్రహించిన దుష్టకేతు నవ్వుతూ యువకుణ్ణి కుక్కగా మార్చివేశాడు కుక్క ఎన్నో విధాలా బయటపడాలని ప్రయత్నిస్తున్న ఎగరటానికి వీలు పడకుండా ఎత్తుగా ఉన్న కట్టడాన్ని దాటలేక కళ్ళు అప్పచెప్పి చూస్తున్నది దుష్టకేతికి పరిస్థితి బోధపడలేదు గబగబ పూజా మందిరంలోకి వెళ్ళాడు చుద్రదేవతను మంత్రశక్తితో పిలిచాడు చుద్రదేవి ప్రత్యక్షమయ్యింది తల్లి ఏమిటి ఉపద్రవం ఎవరా యువకుడు ప్రశ్నించాడు అతని ఆత్మకథ విచిత్రమైనది ఆ యువకుడు పాపగ్రస్తుడై పిదప సాపగ్రస్తుడైనాడు అతగాడు పనికిరాడు నీ వ్రతానికి అయినా అతన్ని విడిచిపెడితే నీ ప్రయత్నాలు విఫలమవుతాయి నిన్నే విరుచుకు తింటాడు అని చెప్పింది చుద్రదేవత అదేమిటి తల్లి నా మంత్రశక్తికి ఎదురు నిలవగలవాడున్నాడా ఆశ్చర్యంతో అడిగాడు దుష్టకేతు వెర్రివాడ ఆపదలు ఎటువంటి వారికైనా వస్తాయి సృష్టికర్త నుదుట వ్రాసిన దాన్ని తప్పించుకోవడం కూడా కష్టమే ఇప్పటి వరకు నీ పద్ధతి ఆ యువకుడు ప్రవేశంతో మారింది ఇక ముందు ప్రతి ఘడియ జాగ్రత్తగా సంచరించినా గాని నీ మంత్రశక్తి జయించి నువ్వు విజయం సాధించలేవు అని చెప్పింది దుష్టకేతు అర్థమవునట్లు చూస్తూ అంటే అని అడిగాడు యువకుని చరిత్ర వింటే సర్వం గ్రహించగలుగుతావు అని సమాధానం ఇచ్చి అంతర్ధానమయ్యింది చుద్రదేవత దుష్టకేతు స్తంభించిపోయాడు అంతలోనే తీరుకొని చుద్రదేవత విగ్రహానికి అవతలగా అమర్చబడి ఉన్న అద్దం ముందు వెళ్ళి నిలిచాడు రెండు చేతులు అద్దం వైపు ఆడించాడు వద్దండు పంపిన యువకుని ఆత్మకథ కావాలి అని అరిచాడు ఆ వెంటనే అద్దంలో నుంచి ఒక పుర్రే బయటికి వచ్చింది యువకుని ఆత్మకథ చెప్పడం ప్రారంభించింది దుష్టకేతు శ్రద్ధగా వింటున్నాడు ఆ యువకుడు పురంధరుడు అనే గంధర్వుడు నరమాంసం తినేందుకు అలవాటు పడ్డాడు అతను ఒకసారి వశిష్ఠ మహర్షి వద్ద శుశ్రూషకై వచ్చియున్న ఒక విప్ర కుమారుణ్ణి అపహరించి తిన్నాడు అది గ్రహించిన వశిష్ఠుడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు రాక్షసుడుగా బ్రతకమన్నాడు అతగాడు అంటే గంధర్వులకే అసహ్యం కలగాలని శపించాడు తను భుజించిన మునికుమారుడు వశిష్ఠమహర్షి శిష్యుడని తెలియక చేసిన అపరాధమని మన్నించమని కోరాడు పురంధరుడు వశిష్ఠుడు కనికరించలేదు ఇచ్చిన శాపాన్ని తిరిగి విమోచన మార్గం చూపడం తన వలన కాదని నిర్దాక్షణ్యంగా చెప్పాడు పురంధరుడు పశ్చాత్తాపడ్డాడు అతని హృదయం బరువెక్కింది కర్తవ్యం శూన్యమైనది తన అవివేకానికి చింతించాడు శాప విమోచన మార్గం కోసం ఆలోచిస్తూ అడవి పట్టి తిరుగుతున్నాడు రాత్రిళ్ళు నిజ రూపంలో ఉన్న పగలు రాక్షసుడిగా ఉంటున్న పురంధురుని ఆహారం మాత్రం నరమాంసం ఆ నరమాంసమైన సామాన్యమైనది కాదు వశిష్ఠుడి ఇచ్చిన సాఫ ఫలితంగా మహర్షులంటే ఆగ్రహం పెంచుకున్నాడు ఋషుల రక్తాన్ని త్రాగడం ఋషుల మాంసాన్ని ఆరగించటం మొదలుపెట్టాడు అతగాని నిరంకుశత్వానికి ఎందరో పండిత సామాన్య ఋషులు బయలైనారు ఎందరెందరో ఋషులు తప్పించుకొని అతగానికి అందకుండా ఎక్కడో అజ్ఞాతవాసం గడుపుతున్నారు ఆగింది పుర్రే అయితే వాణ్ణి వదిలేస్తే వెళ్ళి తలపండిన ఋషుల్ని తృప్తిగా తిని బ్రతుకుతాడు గదా అన్నాడు దుష్టకేతు అది నీ నివాసానికి రాకుండా ఉంటే కానీ ఇప్పుడలా జరగదు అన్నది పుర్రే ఎందుకని అడిగాడు దుష్టకేతు పురంధరుడు కేలాద్రి పర్వత పంక్తుల మధ్య నివాసం ఏర్పరుచుకున్నాడు అతడు శాపగ్రస్తుడైన కొన్ని నియమాలు కలవాడు ఋషుల రక్తమాంసాల్ని స్వీకరించుతాడు గానీ స్త్రీజాతి జోలికి పోడు ఒకనాడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది అని చెప్పింది పుర్రి ఏమిటది దుష్టకేతు ప్రశ్నించాడు ఒకనాడు సమిద అనే యక్షకన్య కేలాద్రి సమీపానికి వచ్చింది నీ అనుచరుడు నీ కోరికకై ఆమెను చెరపట్టాలని ప్రయత్నించాడు ఆమె అతనికి అందకుండా తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నది నీ అనుచరుడు నీవు ఇచ్చిన శక్తిని అదుపులో ఉంచుకొని ఆమెను మించిన మాయాజాలంతో ఆమెను పట్టుకున్నాడు అదే సమయంలో పురంధరుడు ఆ దృశ్యం చూశాడు అతను ఆ ఇద్దరిని సమీపిస్తున్నాడు అంతలో ఆమె నీ అనుచరుడి బారి నుండి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ రక్షించండి రక్షించండి అని అరిచింది పురంధరుడు ముందుకు వచ్చి సర్పరూపం దాల్చాడు నీ అనుచరుని కాళ్లను చుట్టుకొని కదలనీయకుండా తెలివి ఉపయోగించి నీ అనుచరుణ్ణి కేలాద్రి పర్వతం మీద నుంచి క్రిందికి నెట్టాడు మహాబలశాలి అయిన పురంధురుణ్ణి దాటికి తట్టుకోలేక నీ అనుచరుడు ఆమెని వదిలి అంతర్ధానమైనాడు సర్పరూపం నుండి అప్పటికే సూర్యోదయం కావడం వలన పురంధరుడు తిరిగి రాక్షసాకారంలోకి మారిపోయాడు అతను అలా మారడానికి గల కారణం దృష్టిని గ్రహించబోయింది అతని వాస్తవిక బ్రతుకు గురించి తెలుసుకున్నది ఎవరైనా తనకు మేలు చేసిన వాడు కావడంతో అతనికి సహాయపడాలని తలిచింది సమిత రాక్షసాకారంలోకి మారిన పురంధరుడు ఆమెకు ధైర్యం చెప్పి నిర్భయంగా వెళ్లమని చెప్పాడు కాదా తానే స్వయంగా వెంటబెట్టుకు తీసుకువెళతానన్నాడు పురంధర పురంధరా అన్నది ఆమె పురంధరుడు తనను పేరు పెట్టి పిలవడంతో ఆశ్చర్యచకుతుడు అయినాడు ఆమెను గురించి విషయం తెలుసుకున్నాడు ఆమెకు తన గురించి చెప్పుకొని శాప విమోచనానికి మార్గం చూపమని కోరాడు సమిత కరుణించింది రెప్పపాటు కాలం యోచించి పురంధరునికి ధైర్యం చెప్పింది ఏ మంత్రవాది అనుచరుడైతే నన్ను బంధించి తీసుకువెళ్ళాలి అనుకున్నాడు ఆ అనుచరుడు నిన్ను ఒకనాడు గుహకు తీసుకువెళతాడు నీవు అప్పుడు ఆ మంత్రవాది మాంసం తిని రక్తం త్రాగినట్లు అయితే నీకు శాప విమోచనం కలుగుతుంది ఆ నిమిషం నుంచి మహర్షుల మీద నీకుండే ఆగ్రహం అదృశ్యమవుతుంది అని చెప్పింది ఒకవేళ ఆ అనుచరుడు ఎప్పటికీ నన్ను అక్కడికి తీసుకు వెళ్ళకపోతే అన్నాడు ప్రశ్నార్థకంగా చూసి ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా అది తప్పదు అని నమ్మకంగా చెప్పింది నువ్వు నాకు చేసిన సహాయానికి కృతజ్ఞురాలను అని చెప్పి పురంధరుడు చూస్తూ ఉండగానే అంతర్ధానమయ్యింది సమిధ పురంధురుని గురించి పుర్రి చెప్పినదంతా విన్నాక మంత్రవాది దుష్టకేతు పుర్రెను తదేకంగా చూస్తున్నాడు తనకు పురంధురునికి సంబంధం లేదు తన అనుచరుడు ఉద్దండు చేసిన దానికి తన మీద ప్రతీకారమా అనుకున్నాడు నేను సమిధను చూడలేదు హాని తలపెట్ట తలచనూ లేదు ఆమె నా మీద పగబోనటానికి కారణం అర్థం కానట్లు చూసి అడిగాడు నువ్వామెను చూడకపోవచ్చు కానీ గత జన్మ శాప ఫలితమది అన్నది పుర్రే గత జన్మ శాప ఫలితమా అని గుణుగుతూ రెప్పపాటు కాలం యోచించాడు అంతలోనే తీరుకొని ఏమా శాప ఫలితం తిరిగి ప్రశ్నించాడు దుష్టకేతు ఎటువంటి వారికైనా అనుభవించక తప్పనిది గత జన్మలో నువ్వు విప్రుడివి పరకాయ ప్రవేశంలో సిద్ధహస్తుడివి అనురాగంతో ఆదర్శ జీవితం సాగిస్తున్నారు త్రిశంకుడు అతని భార్య భార్గవి ఆమె మహాయిల్లాలు నీ అవసరానికి త్రిశంకుని రూపం విగ్రహపుష్టి నీకు నచ్చింది నువ్వు అతన్ని సంహరించి తీసుకుపోయావు నీ ప్రాణాన్ని అతని శరీరంలోకి పంపి అపురూప సౌందర్యరాశి అయిన అతని భార్య భార్గవిని నమ్మించి అనుభవించ ప్రయత్నించావు నీ మాటల ధోరణి ఆమె అనుమానానికి ఆధారమయ్యింది మహాపతివ్రత కావడంతో నువ్వు తన భర్త కాకపోతే తన నేడనేనా తాకలేవు అన్నది నువ్వు ఎంత అతని శరీరంలో చొరబడినా నువ్వామె నీడనైనా తాకలేకపోయావు అంతేకాక నువ్వక్కడ ఉండలేక శక్తి కొద్దీ పరుగుతీశావు నీ నివాసానికి వెళ్ళేసరికి నీ శరీరాన్ని క్రూర రోగం తృప్తిగా భుజించింది నీవు అగమ్యుడవైనావు పరిస్థితి బోధపడలేదు నివాసంలోనే కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నావు మహాపతివ్రత కావడం వలన తన భర్త ఎక్కడున్నా తన ఎదుటకు సూర్యాస్తమయంలోగా రావాలన్నది భర్త రాలేదు సూర్యాస్తమయం అయ్యింది అప్పుడు నీవు చేసిన అవినీతిపరమైన పనిని గ్రహించింది కానీ అప్పుడే నువ్వు అగ్నిజ్వాలల్లో ఆహుతి కావాలని శపించేది నీ ప్రాణం తన భర్త శరీరంలో ఉండడం వలన ఆ విధంగా శపించలేకపోయింది కానీ తన పసుపు కుంకుమను దూరం చేసిన నువ్వు మరుజన్మలోనైనా మాయా రూపధారి చేతిలో మరణించాలని శపించింది ఆమె ఇచ్చిన శాప ఫలితమే తెలివి తప్పితే ఈ జన్మలో నువ్వు అనుభవిస్తావు అందుకే నీ అడుగులకు మడుగులొత్తే ఉద్దండు సమిధ అనే యక్షకన్య జోలికి పోవడంతో ఆమె శపించింది నీ వద్దకు వచ్చినవాడు పురంధరుడు అనే గంధర్వుడు సమిధకు సహాయపడి ఉద్దండు బారి నుంచి తప్పించాడు అతను అనుభవిస్తున్న శాపానికి విరుగుడు యోచించింది పురంధరునికి శాప విమోచన మార్గం గ్రహించి పంపింది అని చెప్పింది పుర్రే దుష్టకేతు మొహం వెలవెలపోయింది ముందు స్థితిని గురించి ఊహించలేకుండా ఉన్నాడు నేనేం చెయ్యాలి అన్నాడు పుర్రెను చూస్తూ చిన్నగా చెప్పానుగా ప్రయోగం పూర్తయ్యే వరకు కుక్కగా మార్చి బంధించిన పురంధురుణ్ణి విడవకు అన్నది పుర్రే దుష్టకేతు ఆలోచిస్తూనే తలూపాడు పుర్రే అంతర్ధానమయ్యింది ఇంకా ఉంది